హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆవ పెట్టిన పులిహోర చేసుకుందామండి. అంటే ఆవ అంటే ఏమి లేదండి, ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ, నూనె, నీళ్లు పోసేసి మిక్సీ పట్టుకొని మెత్తడి పేస్ట్ చేసుకుంటామండి. దీనికి కావలసిన పదార్థాలు, నేను ఒక 1/4 కేజీ బియ్యం అన్నం వండానండి, ఒక బౌల్కి వచ్చింది, పొడి పొళ్ళాడుతూ వండుకోండి. ఇప్పుడు దీనికి కావలసినవి చింతపండు, నీళ్ళలో నానబెట్టి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పసుపు, వేరుశనగ గుళ్ళు, ఇంగువ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, రుచికి తగ్గట్టుగా ఉప్పు. ముందుగా ఆవాలు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ, 1/4 చెంచా నూనె. నూనె వేయటం అనేది కనర్ రాకుండా ఉంటుందండి. ఆవ అలా వదిలేస్తే కనర్ వచ్చేస్తుందండి. మనం చేసుకునేటప్పటికి టైము బాగా తీసుకుంది అనుకోండి, లేట్ అవుతుంది అనుకోండి, కనరు అంటే చేదు వచ్చేస్తుందండి ఆవ పేస్టు. అందుకని 1 చెంచా నూనె దాంట్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే మనం కాసేపు అట్లా బయట వదిలేసినా కూడా కనర్ అనేది రాదు. ఈ పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. నీళ్లు పోసుకొని మెత్తడి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు నూనె కూడా వేడెక్కిపోయింది, చక్కగా వేరుశనగ నూనె వాడుకోండి. పులిహోరలకైనా పచ్చళ్ళకైనా చాలా రుచిగా ఉంటుంది. నేను ఆవాలు, పచ్చిశనగపప్పు వేశాను. ఇప్పుడు మినప్పప్పు కూడా అన్నీ 2 చెంచాల చొప్పున వేశానండి. 1 చెంచా జీలకర్ర వేశాను, 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇంగువ కూడా వేసేద్దాం. ఇవన్నీ వేగంగానే ఇంగువ కూడా నేను యాడ్ చేసేస్తాను. ముందు చూస్తున్నారా, అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇంగువ కూడా వేసేసుకుందాము. పసుపు కూడా నేను నూనెలోనే వేసేస్తానండి, ఎందుకంటే చక్కగా స్ప్రెడ్ అవుతుందండి అన్నం మీద మనకి. ఇప్పుడు చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసేయాలండి. చింతపండు పులుసు కూడా పోసేసుకొని, ఈ చింతపండు పులుసులో తిరగమాత వేగాలి. చూసారా, టామరిన్ జ్యూస్ కూడా పోసేసాను. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు అనేది కొంచెం పులుపుకి ఎక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. నార్మల్ దానికి చింతపండు పులుసు వేసిన దానికి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ మిరపకాయలు, ఉప్పు, తిరగమాత గింజలు, ఎండుమిరపకాయ అన్నీ కూడా వేగుతున్నాయండి. ఇప్పుడు అన్నం చల్లారిపోయింది కదా, అన్నం మీద ఆవ పేస్ట్, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ ఆవ పేస్ట్ వేసేసి, ఆవ పేస్ట్ పొయ్యి మీద పెట్టకూడదండి, చక్కగా అన్నం మీద వేసేసి చల్లారిన అన్నం మీద ఇట్లా కలిపేసేసుకోండి. పొడి పొళ్ళాడుతోంది చూసారా. తిరుగుమాత కూడా మనకి పులుసు ఉడికిపోయింది. పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు వాడతానండి నేను. కమ్మగా ఉంటాయి, మనం మిరపకాయలు తినేయచ్చు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆవ పేస్ట్ అంతా కలిపేసేసుకోండి. చూస్తున్నారు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, గుళ్ళో చేసే ప్రసాదంలాగే వస్తుందండి. చూడండి, ఇదిగో దసరాలు వస్తున్నాయి కదండి, చక్కగా వెరైటీ వెరైటీ పులిహోరలు చేసుకోండి. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, ఒక వెరైటీ పులిహోర అండి. చూస్తున్నారా, బజ్జీ మిరపకాయలు అన్నీ పైన పెట్టాను, ఎంత బాగున్నాయో చూడండి. పుల్ల పుల్లగా ఉంటాయి మిరపకాయలు, చాలా రుచిగా ఉంటుంది పులిహోర. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఆ మిరపకాయలు కూడా అన్నీ పైన వేశానండి మీకు చూపిద్దామని, ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.